మనాకి బాగున్నావా? యోహాన్ బాబు, నువ్వా? ఏమిటి ఇటు పక్క రావటమే మానేశావు? ఏదైనా కొలువులో చేరావా? అవును మనాకి, మనుషులను పెట్టి జాలరీ అయిన ఆ మెసై కొలువులో చేరాను. ఏమిటి బాబు, నువ్వు కూడా నజరేయుడైన ఏ శిష్యుడిగా చేరావా? అవును మనాకి, ఆ మెసేని గురించి నీకు తెలుసా? యేసు గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి చూడలేకపోయినా విన్నాను. కానీ ఈ చెవితో చూస్తున్న బాధలకు, ఈ చెవితో వింటున్న బోధలకు పొంతన కుదరటం లేదు బాబు. అందుకే నువ్వు నమ్మే మెసయ్యే కాదు, అసలు దేవుడు అంటూ ఉన్నాడని కూడా నమ్మలేకపోతున్నాను. మనకి జరిగిన అన్యాయానికి నీలో దేవుడు లేడని సత్యం గూడు కట్టుకుంది. నీతో వాదించి ఒప్పించలే, ఆయన నీతో వాదించగలడు, తన వైపు తిప్పుకోగలడు. యూహాను చేపలు పట్టడం తప్ప ఏమీ తెలియని వాడు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందా? స్నేహితుడా, నీకు చూపు రావాలని కోరుకుంటున్నావా? అవును బోధకుడా, ఆ చూపుతో ఇన్నాళ్ళు చూడని సత్యాన్ని కళ్ళారా చూడాలనుకుంటున్నాను. నీ కల్మషం లేని కోరికే నీకు చూపునిస్తుంది. వెళ్ళు, ఆ కోనేటిలో నీ కళ్ళు కడుపు. బిడ్డగా కన్న నీ జన్మ ఎంత ధన్యమైందమ్మా. కన్నవారి ధన్యత పుట్టినవారి ఔన్నత్యాన్ని బట్టే వస్తుందమ్మా. కావచ్చు తల్లి, కానీ దేవుడు ఎందరి స్త్రీలలోనూ మిమ్మల్ని ప్రత్యేకించి మీ గర్భాన్నే గుడిగా ఎంచి అవతరించడంతో స్త్రీ జాతికే మీరు దేవతలన్నది ఎవరూ కాదనలేని సత్యం. అమ్మా, బాబు, ఇక నుండైనా అమ్మ కళ్ళెత్తుండి ఆమె కడుపు దీపి తీరుస్తారు కదా. ఎవరైనా దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టాలని చూస్తారా అమ్మ? మీరు చేసే విందుకు పేదవారిని పిలవని, ధనికులను పిలవకని. ధనికులు తిరిగి మీకు విందు చేస్తారు, అందువలన మీ రుణం తీరిపోతుంది. కానీ పేదవారు మీకు తిరిగి విందు చేయలేరు.
మీ ఉపకారం మిగిలిపోతుంది. ఆగండి ఆగండి, అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఆహా, మేము ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళేవండి. వద్దొద్దు, అక్కడికి వెళ్ళి కూర్చోండి. వారిని వదలండి, చిన్నపిల్లల్ని అభ్యంతరపరచక నా దగ్గరకు రానివ్వండి. దేవుని రాజ్యం వారిది, రండి. పరలోక రాజ్యం పసిపిల్లల మనసు లాంటిది, దాన్ని తెలుసుకోలేని వారు నా రాజ్యంలో చేరలేరు. ప్రభు, ఇప్పటికే కాలాతీతమైంది. ప్రజలు తమ బోధనలు వింటూ వాళ్ళ సంగతే వాళ్ళు మర్చిపోయారు. రెండు ఆమల దూరం, ఆహారం ఎక్కడా దొరకదు. వీళ్ళని పంపించకపోతే భోజనం లేక బాధపడతారు. ఇదిగో నా దగ్గర రొట్టెలు చేపలు ఉన్నాయి. ఐదు రొట్టెలు రెండు చేపలతో 5,000 మంది ఆకలి తీరుతుందా? నా తండ్రికి ఆ శక్తి ఉంది, వీటితోనే అందరి ఆకలి తీరుతుంది. మహా అద్భుతం! నీవు మహిమపరిచి ఇచ్చిన రెండు చేపలు, 5 రొట్టెలు, 5,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. నువ్వు సర్వశక్తి సంపన్నుడు, నీవే యూదులకు తగిన రాజు. ఈ కిరీటాన్ని స్వీకరించు. ఎంతగానో ప్రేమించిన మా సోదరుడు లాదర్ చనిపోయాడు. మరి ఏడుస్తూ ఇంటి దగ్గరే కూర్చుంది ప్రభు. మార్త, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని. నాయందు విశ్వాసం ఉంచేవారు మరణించినా తిరిగి లేస్తారనే నమ్మకం నీకు లేదా? ఆ నమ్మకమే కాదు ప్రభు, లోకరక్షకుడుగు మెస్సయ్యవు నీవు నన్న నమ్మకం కూడా మాకుంది ప్రభు. రండి. ఆ నమ్మకమే మీ సోదరుని మేలు కలుపుతుంది. రండి ప్రభు. ఏదో దెయ్యాన్ని వెళ్ళగొట్టడం, కళ్ళు కాళ్ళు ఇచ్చినంత మాత్రాన సచినోళ్ళు కూడా లేపగలనుకుంటున్నారు ఆ మరియా మాస్టర్. ఏమో, నిన్ను చేసిన వాడు ఇది మాత్రం చేయలేడని అనుమానం దానికి? 4 రోజుల క్రితం సరిపోయిన ఈ లాజరస్ని బ్రతికించగలిగితే ఆయనే మెస్సయ్య అని అనడానికి ఏ సందేహమూ లేదు. మీరిలా వచ్చి రాత్రిని తొలగించండి. లోక పాప క్షమాపణకై నీవు నన్ను పంపినట్లు ఈ కార్యము ద్వారా ఈ లోకమునకు తెలియపరచము. లాజరు, నిద్ర నుండి లేచి వెలుపలికి రా.
అన్నయ్యా మరియా మార్త మీ సోదరుని కట్లు విప్పండి నీ ప్రేమామృతం వల్ల నాకు మరలా జీవాన్నిచ్చా కలకాలం నీ సేవ చేసుకుంటూ బతుకుతాను